ఇవన్నీ ఒకసారి రెడీగా పెట్టుకున్నాం కదా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి ఇంకా మనకి నూనె కావాలి అలాగే పొంగడాల పీట కూడా కావాలి సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు మైదా పిండి అలాగే 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి అలాగే మనం పిండి ఎంత వేస్తున్నామో అందులో సగం చక్కెర మరి తీయగా ఉన్నా కూడా పొంగడాలు అంత టేస్టీగా ఉండవు ఎక్కువ తినలేమన్నమాట మరి మధురంగా ఉంటే ఏ స్వీట్ అయినా ఎక్కువ తినలేము సో కొంచెం తక్కువ మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది అలాగే కొంచెం చక్కెర తీసి పక్కన పెట్టుకుందాం ఇలాచి పౌడర్ చేసుకోవడానికి చక్కెర కావాలి అలాగే చక్కెర ఎంత వేసుకుంటున్నామో అంతే బొంబాయి రవ్వ వేసుకోవాలి అలాగే ఇందులో ఒక 5 గ్రాముల సోడా వేసుకోవాలి ఇప్పుడు సోడా కూడా వేసిన తర్వాత వీటన్నిటినీ చక్కగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కొన్ని ఇలాచీలు తీసుకొని ఇప్పుడు ఇలా గింజలు తీసుకున్న తర్వాత దీనిపైన కొంచెం చక్కెర వేసుకొని రోలింగ్ పిన్తో క్రష్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా క్రష్ చేసుకున్న ఇలాచి పొడిని పిండిలో వేసేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఎప్పుడైనా సరే స్వీట్ చేసినప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసామనుకోండి స్వీట్ రుచి ఇంకా పెరుగుతుంది బాగుంటుంది అందుకే చిటికెడు ఉప్పు పొంగడాలలో షుగర్ వేయగానే సరిపోదండి కమ్మని నెయ్యి కూడా వేయాలి రెండు 3 టేబుల్ స్పూన్ల నెయ్యి మంచి నెయ్యి అలాగే ఇందులో 1 కప్పు పెరుగు పెరుగు వేస్తేనే చక్కగా పొంగడాలు పొంగుతాయన్నమాట పుల్లగా ఉన్న పెరుగు అయితే బాగుండదు కమ్మగా ఉన్న పెరుగు వేసుకుంటేనే బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకోవాలి మనం దోశ బ్యాటర్ ఎలా చేసుకుంటాం ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి బాగా కలుపుకొని దీన్ని 1-10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం మరి ఈలోపు కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసుకొని పొంగడాల పీట కూడా పెట్టేసుకుందాం సుష్మా గారు నేను పొంగడాల పీట పెట్టుకున్నాను మనం నెయ్యితోనే ఫ్రై చేసుకుందాం నెయ్యితో అయితేనే తీపి పొంగడాలు చాలా బాగుంటాయి నెయ్యి చక్కగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం పిండి తీస్తూ వేసుకోవాలి మొత్తం ఫుల్గా వేసుకోకుండా కొంచెం తక్కువగా వేసుకోవాలి ఒక సైడు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి చిన్న మంటలో కుక్ చేసుకున్న తర్వాత స్పూన్ని సైడుకు పెడుతూ మెల్లిగా ఇలా వెనక్కి తిప్పుకోవాలి చాలా నిదానంగా మెల్లిగా తిప్పుకోవాలి ఒకవేళ ఇలా స్టవ్ మీద కనుక తిప్పుకోవడం కష్టమైతే కొంచెం దగ్గరగా తెచ్చుకొని ఫస్ట్ది మనం ఎలా తిప్పుకున్నామో మిగతాది కూడా అలాగే మనం తిప్పేసుకోవాలి ఇలా ఉల్టా చేసుకోవాలన్నమాట రివర్స్ తిప్పుకోవాలి ఇలా అన్నీ తిప్పుకున్న తర్వాత
మళ్ళీ ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకోవాలి. రెండో వైపు కూడా మంచి కలర్ రావాలి. అలాగే ప్లేట్ కూడా రెడీగా పెట్టేసుకుందాం. ఇలా 2 నిమిషాలు పెడితే రెండో వైపు కూడా మంచి కలర్ వస్తాయి. రెండో వైపు కూడా చక్కగా మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు నిదానంగా ప్లేట్ లోకి తీసుకోవాలి. చూడడానికి చాలా ఎక్కువ కనిపిస్తాయి, కానీ ఒక్కసారి తినడం స్టార్ట్ చేసాం అనుకోండి ఒక బ్యాచ్ సరిపోదు. సో మనం ఇంకొక బ్యాచ్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇలా మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత నెయ్యి మటుకి అసలు మర్చిపోకూడదు. ఫస్ట్ వేసుకునేటప్పుడు మటుకి కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకోవాలి కింద అంటుకోకుండా ఉండడానికి. సెకండ్ బ్యాచ్ నుండి కొంచెం తక్కువ తక్కువ వేసుకోవచ్చు. అదే ఇంట్లో నాన్ స్టిక్ ఉంటే కనుక అసలు నెయ్యి వేసుకోకుండా పర్లేదు, కానీ నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాచ్ ఎలా చేసుకున్నామో సెకండ్ బ్యాచ్ కూడా అలాగే చేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్గా. ఇది కూడా నేను ఫినిష్ చేసుకుంటాను. రెండో వైపు కూడా రెడీ అయిపోయింది. సుష్మ గారు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకున్నాం. సుష్మ గారు అడిగిన తీపి పొంగడాలు చూడడానికి చాలా బాగున్నాయి కదండి, తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటాయి, ట్రై చేయండి. పొంగడాలు తయారీ విధానం మరొకసారి చిన్న రికాప్లో చూసేయండి. తీపి పొంగడాలు తయారీ విధానం, ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మైదా పిండి, 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 చిన్న కప్పు చక్కెర, 1 చిన్న కప్పు బొంబాయి రవ్వ, 5 గ్రాముల సోడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో చక్కెర వేసి క్రష్ చేసుకున్న ఇలాచి పొడి వేసి బాగా కలుపుకొని అందులో కొంచెం ఉప్పు నెయ్యి పెరుగు నీళ్లు పోసి కలుపుకొని బ్యాటర్ రెడీ చేసుకుని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొంగడాల పీటలో నెయ్యి వేసి వేడెక్కాక అందులో మైదా పిండి బ్యాటర్ వేసి ఒకవైపు డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు తిప్పుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుంటే తీపి పొంగడాలు రెడీ.